మరి విజయసాయి రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ రాజధాని పరిరక్షణ అంట పెయిడ్ ఆర్టిస్టులను దించి వాళ్ళతో ధర్నాలు చేయించాడు, వాళ్ళ కోసం భిక్ష జోలి పట్టి భిక్షలు ఎత్తుకున్నాడు. ఈరోజు అక్కడ ఏదో బిల్లుని మూడు నెలలు ఆపినంత మాత్రాన మాకేం కాదు, దాన్ని ఎట్లా రద్దు చేస్తారంట, రంకులేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాను మేడం. దీనిపైన మీరు విజయసాయి రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? విజయసాయి రెడ్డి ఒక మనిషి జన్మ ఎత్తినాడైతే ఇక్కడ అమరావతి క్యాపిటల్ ఉంది కదా, ఈ అమరావతిని దీన్నే నిర్మాణాలన్నీ అయిపోయి ఉన్నాయి, దీన్నే పూర్తి చేయమని చెప్పాడు. వాడు ఒక మనిషి కింద లెక్కేసుకోవట్లే మేమైతే ఆంధ్ర వాళ్ళం. ఆ రకంగా ఇప్పుడు జగన్కి లేనిపోయిన అన్నీ చెప్పి తను యాక్షన్ ఇస్తా, వీడిని వాడేమో డైరెక్టర్ అయ్యాడు, వీడికే యాక్షన్ చేపిస్తున్నాడు వీడి చేత. మన ఏ భూములు బాగా వైజాగ్లో ఉండయి, మనం ఇక్కడ దోసుకోవటానికి మనకు లేదు, అక్కడికి వెళ్ళి మనం కావాల్సిన దోసుకోవచ్చు, అదేమంటే ఇది ముంపు ప్రాంతం అన్నాడు, రాజస్థాన్ ఎడారులు అన్నాడు, ఎన్నెన్నో చెప్పి ఇప్పుడు మండల కమిటీని రద్దు చేశాడు. రద్దు చేసినా కూడా మేము ఎవరం కూడా భయపడేదే లేదు, ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ఇంకా కొనసాగిస్తాము, వాడు అంతెందు చూస్తాము. వాడు దమ్ము ధైర్యం ఉండాడైతే ఇవాళ రోజున ఇంతమంది పోలీస్ వాహనాన్ని పెట్టుకొని వెళ్ళే పని లేదు అసెంబ్లీకి, సింగిల్గా రమ్మానండి, వాడు దమ్ము ఏంటి ఇక్కడ చూపించమానండి, డేరు ఉంటే విజయసాయి రెడ్డి గారిని రమ్మానండి ఇక్కడికి. మేము పెయిడ్ ఆర్టిస్టులు అన్నా ఒప్పుకున్నాం మేము దానికి, మేము రైతులం కాబట్టి మేము అట్లాంటి వాటికి మేము దడిసేవాళ్ళం కాదు. జోలి పట్టిన మా చంద్రబాబు గారు నాయుడు, మాకు జోలి బట్టి నేను చేసిన పని పూర్తి చేయాలి, నా ఆడపిల్లలందరినీ నేను రక్షించుకోవాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని నేను రక్షించుకోవాలి అని చెప్పి జోలి మా కోసం జోలి పెట్టాడు అమరావతి కోసం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి మండలంలో బిల్లు తిరస్కరించబడింది కదండి, ఇప్పుడు మూడు పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు అలానే సిఆర్డీఆర్ రద్దు బిల్లు తిరస్కరించబడి సెలెక్ట్ కమిటీకి వెళ్ళిందనే ఉద్దేశంలో ఇప్పుడు మండలనే రద్దు చేయాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి, ఇప్పుడు తీర్మానం కూడా తీసేసుకున్నారు, దీనిపైన మీరేమంటారు? మండలం రద్దు చేయడం వాడి తాత ముత్తాతలు రాజారెడ్డి దిగొచ్చిన ఎవరు దిగొచ్చిన మండలం రద్దు చేయడం అనేది వాడి వల్ల కాదు అనుకుంటున్నాడే, వాళ్ళు మండలం రద్దు చేస్తా అంటే జనం భయపడి ఈ ఉద్ధృతాలు ఏం చేయకుండా ఇళ్లలో కూర్చుంటారు, నేను చెప్పే ఒక మాట వింటారు వీళ్ళు అనుకుంటున్నాడు. ఎవడు దడిసేవాళ్ళు లేడు వాళ్ళ రోజున, జగన్మోహన్ రెడ్డి మండలం రద్దు చేసినా విజయసాయి రెడ్డి ఇక్కడ అమరావతి లేదన్నా కానీ ఎవడు దడిసేవాడు లేడు. వాడు ఎన్ని బోగస్ కమిటీలు పోస్టల్ కమిటీలు ఎన్ని వేసినా కూడా మేము చేసేది మేము చేసి తీరుతాము, ఆ డేర్ ఏదో ఉంటే ఇక్కడ చూపించమనండి వచ్చి, ఏ సింగిల్గా వెళ్ళొచ్చుగా, ఇంతమంది పోలీస్ వాహనాలు ఎందుకు, వాళ్ళ ముళ్ళ తీగలు వేయించడం ఎందుకు, ఏ ఇది ఊరు అనుకున్నాడా రావణ కాష్టం అనుకున్నాడా, ఈ రకంగా పోలీస్ వాహనాలు పెట్టి మేము ఒకళ్ళు ఉంటే ఇద్దరు పోలీసులు పెట్టుకుంటున్నాడు ఎందుకు, నీకు అంత భయం ఎందుకు, ఆ రోజు తిరిగావుగా పాదయాత్ర చేసావుగా ఓదార్పు యాత్ర చేసావుగా, ఇన్ని చేసినాడికి నీకు ఇవాళ అసెంబ్లీ ఇవ్వడానికి భయం ఎందుకు, రా నీ దమ్ము ధైర్యం ఉంటే రా ఇక్కడికి రా నిరూపించు. ఏ ఆ రోజు విజయమ్మ అమ్మా నా బిడ్డను ఒక్కసారి చూడండి, వాళ్ళ నాయనలాగా చేస్తాడు పరిపాలన, వాళ్ళ నాయనకన్నా ఇంకా ఎక్కువ చేస్తాడు అనంది, వాళ్ళు ఏమైపోయింది ఒక్కసారి గెలిపించండి అమ్మా నా బిడ్డని, నా బిడ్డకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అమ్మా అనంది. ఇవాళ ఎందుకు కూర్చుంది లోపల, భారతీయ పాదయాత్ర చేసింది, మరి అదే షర్మిల చేసింది పాదయాత్ర, నాన్నగారిని చూసి ఓట్లేయండి, నా అన్నను ఒక్కసారి గెలిపించండి అంది. మరి వాళ్ళ షర్మిల రాదే బయటికి, నిజమ్మ రాదే, అందరు మహిళమే, మరి తను మహిళే. ఆ రోజు నా బిడ్డను గెలిపించండి నా బిడ్డను గెలిపించండి అని చేతులెత్తి దండం పెట్టింది, ఇవాళ చెప్పలేదు ఆ బిడ్డకి. అయ్యా ఆంధ్ర రాష్ట్రం ఇంత కూలిపోతుంది, నువ్వు మూడు రాజధానులు అంటున్నావు, ఆ మహిళ ఉసురు మనకు తప్పకుండా తగిలిద్ది, నేను మహిళనే, ఆ రోజు వెళ్ళాను ఓట్లు అడిగాను వేపించాను, నిన్ను గెలిపించారు జనం, వాళ్ళని నువ్వు అమరావతి రాజధానిగా ఉంచి సక్రమంగా పరిపాలన చేయాలని చెప్పలేదా, ఏమైపోయింది వాళ్ళ, ఎందుకు ఈ రకంగా చేస్తున్నాడు మూడు రాజధానులని. వాడి బావు సొమ్ము ఏమైనా తెచ్చిపెట్టాడు ఇక్కడ, మా భూములు పేదలకు పంచుతారంటున్నాడు, మా భూములు తీసుకెళ్ళి సొమ్మని పేదలకు పంచుతాడు, ఆ రమ్మని ఇక్కడికి పంచే ధైర్యం ఉంటే వాడిని ఇక్కడికి. విజయసాయి రెడ్డి గారేమో